గెలుపుతో మాంచి భూపు మీద ఉన్న ఈటల రాజేందర్ కు కీలక టాస్క్ అప్పగించారా? రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ జాతీయ నేతలు ఈటలతో రహస్యంగా సమావేశమై ఏం చర్చించారు? ఈటల చేపట్టబోయే కొత్త మిషన్ గురించే మంత్రాలు జరిపారా? ఇంతకి ఈ సీక్రెట్ మీటింగ్ వెనక కథ ఏంటి? అందులో డిస్కస్ చేసిన సీక్రెట్ అంశాలు తెలంగాణలో కాషాయ దళం కొత్త కొత్త సమీకరణలు ఆలోచన చేస్తోంది. మైండ్ గేమ్ మొదలుపెట్టింది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామని హైదరాబాద్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. వరుస ఉద్యమాలతోనే ఇది సాధ్యమైందన్నారు. పవర్ లోకి రావాలంటే పోరాటాలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారట. ఇదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ సుగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈటల రాజేందర్ కు సైతం కీలకమైన బాధ్యతలు అప్పగించడం. इस सदी का अगर कोई सबसे झूठा व्यक्ति कोई है तो वो केसीआर है. अगर उसका खिताब अगर वर्ल्ड लेवल पर किसी को मिलना होगा तो झूठ का महाराजा कोई है तो केसीआर. तो वो झूठ बोल रहे हैं, झूठ परोस रहे हैं, झूठ ही कह रहे हैं. कहीं भी एक भी दाना आज अगर खरीदा जा रहा है तो वो केंद्र सरकार खरीदी. पार्टी का दरवाजा हर समय खुला है और हम अच्छे लोगों को ले भी रहे हैं और हमारी पार्टी के पास अच्छे नेता हैं. कोई टच है आप पहले टीआरएस తెలంగాణ మేం సర్కార్ బనాయేంగే ఉస్కే లియే బహుత్ ఎస్ పార్టీకి చెందిన 24 మంది అగ్ర నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ సుగ్ వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగిస్తోంది. తమ వద్ద 119 మంది అభ్యర్థులు ఉన్నారని, వారిలో గెలిచే 70 మంది జాబితా కూడా సిద్ధంగా ఉందన్నారు తరుణ్ సుగ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్ చాట్ లో తరుణ్ సుగ్ అన్నారు. టచ్ లో ఉన్న 2 డజన్ల మందిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారా అని అడిగితే ఎమ్మెల్యే అంటే నాయకుడే కదా అని వ్యాఖ్యానించారు. బీజేపీతో నిజంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా, లేదంటే కేవలం మైండ్ గేమేనా? అధికారంలోకి వచ్చేంత సత్తా కాషాయ దళానికి ఉందా? ప్రస్తుతం బీజేపీ జోష్ మీద ఉన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే వరుసగా ఎన్నికల్లో గెలుస్తోంది, అలజడి రేపుతోంది, ఆందోళనలు చేస్తోంది, టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. కానీ ఒక్కసారి బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు పరిశీలిస్తే మాత్రం ఇది బరుపా వాపా అన్నది ఓ పట్టాన అంతుపట్టదు. దుబాక బైపోల్లో బీజేపీ గెలిచిన రఘునందన్ పోసరాల పాపలారెడ్డితోనే అక్కడ కాషాయ జెండా ఎగిరింది. హుజూరాబాద్ లోను ఈటల వ్యక్తిగత చరిష్మని కమలానికి బాటలేసింది అన్నది మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అంచనా. అయినా దమ్ము రేపామని ప్రధాని మోడీతో పాటు అమిత్ షా వంటి అగ్రనేతలు సైతం స్టేట్ లీడర్లకు కితాబిచ్చారు. అలా ప్రచారం చేసుకోవడం, విజయాలను ఓన్ చేసుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా కామనే. తమ పార్టీ జెండాపై గెలిచినప్పుడు విజయం పార్టీదే అవుతుంది. అయితే ఈ బైపోల్ విక్టరీల కాన్ఫిడెన్స్ తో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ 119 నియోజకవర్గాల్లో బీజేపీకి ఉన్న అభ్యర్థులు ఎంతమంది అన్న ప్రశ్నకు బీజేపీ టాప్ లీడర్ల దగ్గరే ఆన్సర్ దొరకదు. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఇతర పార్టీల నుంచి స్ట్రాంగ్ లీడర్స్ వస్తే తప్ప బీజేపీకి గెలుపు గుర్రాలు లేరు. కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేంత అభ్యర్థులు మాత్రమే కనిపిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు దాదాపు 2 ఏళ్లుంది. ఇప్పటి వరకు అత్యధిక నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ కనిపించడం, అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ మొదలెట్టింది. మరి గ్రౌండ్ లెవెల్లో బలోపేతం కాకుండా అభ్యర్థులు లేకుండా బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందంటున్నారు పొలిటికల్ పండితులు. హుజూరాబాద్ నుంచి గ్రాండ్ విక్టరీ సాధించిన ఈటల రాజేందర్ కు బీజేపీ అగ్రనాయకత్వం కీలక మిషన్ అప్పగించిందన్న చర్చ జరుగుతోంది. ఆపరేషన్ కరీంనగర్ పై ఈటలకు దిశ నిర్దేశం చేసిందని తెలుస్తోంది. హుజూరాబాద్ చుట్టుపక్కల కనీసం 5-6 ఎమ్మెల్యే స్థానాలను తప్పకుండా గెలిపించాలని, రాష్ట్రమంతా తిరిగి కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పిందట. తాజాగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా తన అనుచరుడు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను రంగంలోకి దింపారు ఈటల. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. తమకు బలం లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని బీజేపీ భావించిన టీఆర్ఎస్ విజయం ఏకగ్రీవం కారాదని చెలక్కివ్వాలని, అందుకు తనకు అవకాశం ఇవ్వాలని పార్టీలో తన మాట నెగ్గించుకున్నారు ఈటల రాజేందర్. తన అనుచరుడు రవీందర్ సింగ్ ను బరిలోకి దింపారు, ఎలాగైనా గెలిపిస్తారని శపథం చేశారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో తన అనుచరులే ఎక్కువగా ఉన్నారని, రవీందర్ సింగ్ ను గెలిపిస్తానని అన్నారట ఈటల. అంతేకాదు రాబోయే రోజుల్లో వేములవాడకు బైపోల్ ఖాయమని అంచనా వేశారట. నగర్ కమాండర్ ఇన్ చీఫ్ ఈటల రాజేందర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటలకు ఎనలేని పట్టుంది. వరుసగా 7 సార్లు ఎమ్మెల్యే, దాదాపు 7 ఏళ్లు మంత్రి, స్ట్రాంగ్ లీడర్ గా రాష్ట్ర వ్యాప్తంగా పేరు. అందుకే కరీంనగర్ మిషన్ ఈటలకు అప్పగించారు అన్నది ఓ చర్చ. మరి బండి సంజయ్ కూడా కరీంనగరే. అలాంటప్పుడు బండి మాట కాదని ఈటల మాట కరీంనగర్ జిల్లాలో నెగ్గుతుందా అన్నది డౌట్.
అయితే సంజయ్ ఎంపీగా గెలిచిన జిల్లా మొత్తం మీద పట్టు లేదు అన్నది కొందరి వాదన. అయినా పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంజయ్ దృష్టి పెడతారని, ఈటల రాజేంద్ర మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించే బాధ్యతను తీసుకుంటారని పార్టీలో కొందరు మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్ ఈటల రాజేందర్ తో ప్రత్యేకంగా భేటీ కావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలను సైతం పక్కన పెట్టి ఈటలతో మాట్లాడారు శివప్రకాష్. సమావేశ గది నుంచి హడావిడిగా బయటకు వచ్చి దూరంగా ఇద్దరు కూర్చొని మంతనాలు జరిపారు. ఇద్దరు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం బీజేపీలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ పై చేపట్టవలసిన ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు ఈటలకు అప్పగించిన స్పెషల్ మిషన్ గురించి మాట్లాడినట్లు కొందరు చర్చించుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశ నిర్దేశం చేసుకుంది స్టేట్ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అంటోంది. టీఆర్ఎస్ లో పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లోను కొందరు నేతలు టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతోంది. అటు ఈటల రాజేందర్ కు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు అగ్రనాయకులు. బీజేపీ మాటలు మరీ కోటలు దాడుతున్నాయా? నిజంగా సింహాసనం అధిష్ఠించేంత దమ్ముందా? టీఆర్ఎస్ కాంగ్రెస్ ల నుంచి నిజంగా నేతల్ని లాగుతుందా? చూడాలి ఏమవుతుందో.